ఈస్ట్ గోడవరి మల్లంపేట సామాన్య రైతు బిడ్డనండి నాకు సినిమా హీరో అవ్వాలి క్లాబ్స్ కొట్టించుకోవాలి పేపర్లో నా బొమ్మ పడాలి ఆహా నేను హీరోయిన్ అయిపోయాను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రస్ వచ్చానండి మా అంబిషన్ డెబ్భై రూపాయలతో ఆ డబ్బులు అయిపోయాయండి పాండీ బజార్లో పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లు నోడి ఇలాగైపోయి నేను ఏదో అనుకున్నా నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు రా బ్రదర్ నీకు నేను వేషం భోజనం పెడతాను అనేసుకున్నానండి అక్రయాసు గారు రా బ్రదర్ భోజనం పెడతాను వేషం అనేసుకున్నానండి అలా నేను వాళ్ళు ఇల్లుకెళ్తే నాలాగ లక్షలాది మంది యాంబిషన్తో కూడుకుని వచ్చిన సిరి పిచ్చోళ్ళు మద్రాసు పాండీ బజార్లో తిరుగుతుంటే ఓయ్ బాబోయ్ ఇది ఇంత కష్టమా ఇంతమందిలో నేను ఒకడున్న అనే ఫీలింగ్ వచ్చి వెళ్ళి ఇలాగ అయిపోయిన తర్వాత ఎలా ఇంకన ఎలా వెనక్కి ఏదన్నా వేషం వేయాలి ఎవరు దైవాలు వేయాలి ఎవరిని కలుసుకోవాలి అలాంటి దశలో రాజబాబు గారు మేకప్ అని చిన్ని గారు అండి ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక కార్ షెడ్లో ఆశ్రయం విక్రమ్ స్టూడియో తీసుకుని వెళ్ళాడు సార్ ఆయన అక్కడ ప్రతాపార్శ్వరాగులు గారి సినిమా మా గారి డైరెక్షన్ తాతమ్మ జరుగుతుందండి మీరు నమ్మండి సార్ నేను కొంచెం బొమ్మలు వేస్తాను సార్ నాగేశ్వర బొమ్మలు రామారొమ్మలు మిమ్మల్ని బొమ్మలు నేను వేస్తుంటాను సార్ నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్ తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు నేను ఈ బిల్మి మై ఫ్రెండ్స్ ప్రప్రదంగా మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను శరీరని దండం పెట్టేశాను సార్ దట్ ఇస్ దాసన్ అని రండి మాననీయ కోణం ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిషెడ్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ గుడ్ అట్ హార్ట్ కళీళ్ళు వచ్చేసాయి హ్యా నీ అమ్మ ఇంకా ఇంకా మద్రాసులో ఉండొద్దు దెబ్బద్దాం మన నూరు వెళ్ళిపోదాం ఇంకా హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్ ఆ మహానుభావుడు చిన్నపిల్లండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి రాసేయలేను సార్ ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను సార్ నా సినిమా పిచ్చి సార్ నేను హీరో అవ్వాలి సార్ ప్లీజ్ సార్ అన్నానండి నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నువ్వు బిఏ పూర్తి చేసుకొని రా నేను నీకు తప్పకుండా వేషిస్తాను అన్నారు సార్ ఆ మహానుభావుడు నేను బిఏ పాస్ అయ్యే సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్ ఆ సినిమా నూట పది రోజులు సార్ అసలు హిట్ అయినా నాకు మంచి పేరు వచ్చింది సార్ ఇక్కడ విషయం ఏంటండి మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ నీ మతం కానీ అసలు నువ్వెవరు అని కానీ ఏమి అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించిన నటుడిగా చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్ నన్నే కాదు నాలుగు చాలా మందికి ఈజ్ భరోసా ఓ అండ దండ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటారు అని గొప్పగా రాశారు ఇక్కడ ఈ మహానుభావుడు గొప్పగా రాశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూచి దాసరి ఎస్ నిజంగా దిక్సూసైనా కలం బలాన్ని మేధో శక్తిని సమాజానికి పంచిన దాసర శక్తి యాస్ అటువంటి మహానుభావుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మ బంధువు నిజంగా ఆత్మబంధువు అయినా ఆయన అండి భారతదేశంలో సజ్జిత రాయ్ చాలా గొప్ప దర్శకుడు ఇంటర్నేషనల్ ఫేమస్ నేమ్ పచేరి పాంచాలితో అలా చిత్రాన్ని నేడా ఓమని చూసి తీసి మా గురువు కూడా సత్య గ్రేట్ ఆర్బ్యూటరీ డైరెక్టర్ అండి ఇది అదురు గోపాలకృష్ణన్ ఇది పుట్టండి కనగాల్ ఈజ్ బాలచందర్ హీజ్ దట్ రాయ్ గుడ్ కె గారు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ పురాంతాన్ని ఆకాశాన్ని తిత్చే చాటాడు మహానభాడైనా అలాగే కె రాఘవేంద్రరావు గారితో కూడా పోటీ పడి బొబ్బులి పూలు అన్నాడైనా ప్రేమాభిషేకం అన్నాడైనా సర్దార్ పాపాడు అన్నాడైనా మనుషులతో ఒకటే అన్నాడైనా సో గారు మీకు ఇలాగే నేను గుర్తు తీస్తాను అలాగే కె విశ్వనాథ్ గారు రీసెంట్గా దాదాసాహెబ్ పరిగణ అవార్డు గ్రహీత ద గ్రేట్ మాంగ్విట్ ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని తెలుగు చిత్రం యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాభరణంతో ఎగరేసిన మహానుభాడు కె విశ్వనాథ్ అలా విశ్వనాథ్ గారు మీరు శంకరాబాణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తాను అడిగేనా అక్కడ సక్సైడ్ అయినా అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్ గేస్టు వాల్యూస్ అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంగిని గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడైనా చివరికి నా అలాంటి వాడు ఓ మాదవ రంగారు అలాంటి వాడు సమాజపరంగా టీకృష్ణ గారు ఇలాంటి వాడు ఓ పరిచయం ప్రదర్శన వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణ మూర్తి నువ్వే కాదు నేను కూడా తీసుకుని చూసుకో అని ఒరే రిక్షా ఓసే రమ్మ వంటి చిత్రాలు గురించాడు ఆయన కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్ ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఇతనికి అక్టోపస్ మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడు కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ లిరికిస్ట్ ప్రొడ్యూసర్ యాక్టర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘని కృష్ణ మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురు దాసనాడు కూడా ఒకరు అలా కార్మికుల గురించి అన్ని ధరలు చెప్పారు హ్యాట్సప్ 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 సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన మా గురుగారు అప్పుడు చనిపోయారా ఏర్పస్తోంది ఓకే కాలం చాలా గొప్పది పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నవాడు పోయినోళ్ళు తీర్పుతున్నాడు మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు ఆశ్రయారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీపి కూర్చుగా మిగిలిపోయాడు ఆయన అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామడు నుంచి మొన్నటి సినిమా వరకు ఆ పరమవీర చక్ర వరకు యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల మన్ని కోణాల సమాజపరమా ఆర్థిక పరమా రాజకీయ పరమా ఏ రంగమైనా కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ టచ్ చేసి సక్సెస్ నిలబడిన మహానుభరదాస నారాయణరావు గారు అలాగే ఈ త్రిముఖుడైన మూడు ముఖాలు నిలబడైన ఓ బ్రహ్మ విష్ణు లాగా ఓ సినిమా కళాకారుడుగా దర్శకుడుగా ఒక ముఖం అయితే ఒక పత్రికామతిగా రెండో ముఖం రాజకీయ నాయకుడిగా మూడో ముఖం మూడు ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు అంత మహోన్నత వ్యక్తి ఈ మన ముందు లేరు ఆయన మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన కాబట్టి ఏ ఆశయాల కోసం ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు ముందు స్థాయికి తీసుకొని వెళ్ళాలి నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా నివాళి ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏమిటి ఓ పెద్దలారా ఈవేళ పది కోట్లు ఉంటే వాళ్ళు హీరో అవ్వచ్చు తప్పే ఉందండి వాళ్ళ అబ్బాయి హీరో చేయాలి పది కోట్లు పెడతాడైనా ఈ గట్ రైట్ అలాగే వారసత్వం వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది మేము సినిమా హీరోలు అవుతాం మా ఫాదర్ అవుతారు అవ్వచ్చు అవ్వాలి ఐ మాట్ సారీచ్ అందరూ అవ్వాలి అందరూ అవ్వాలి అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలని అంబిషన్ డబ్బు ఉన్న వాళ్ళకి కాదు పేదవాళ్ళు కూడా ఉంటుంది అందుకే అంబేద్కర్ మహాన్ బాడు రిజర్వేషన్ పెట్టాడు ఎవరికైతే అవకాశాలు లేవో అక్కు నుండి కూడా అర్హత ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలంటే మహమ్మత అంబేద్కర్ మహారావు ఎలా పెట్టాడో అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలా మందికి యాక్టర్లు అవ్వడానికి టెక్నిషన్ అవ్వడానికి డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసరినాడు ఎలాగైతే గొప్ప కృషి చేశారో అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాడి అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనారాయణ గారికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ చాంబర్ ఫిల్మ్ కన్సెస్ తరఫున దయచి రికమెండ్ చేసి దాదాసాహెబ్ పాలక అవార్డుని దయచి ఇప్పించండి సార్ నిజంగా మన జన్మధాన్యం వద్దండి లేకపోతే పరమ దుర్మార్గం పరమ దుర్మార్గం లేకపోతే ఈ వేళ అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది అవార్డు కూడా లాభింగ్ చేసుకోవాల్సి వస్తుంది ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ లైక్ దిస్ ాలసుబ్రహ్మణ్యం గౌ గారు కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు ఫ్రమ్ తమిళ్ నమస్కారం అయ్యా పెద్ద నమస్కారం పెడుతున్నా కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ కావాడు ఏమండి అరే విద్యాపాలకి పద్మశ్రీ ఒక సినిమా తెప్పారు సావిత్రి గారు అటు మహానటుని మన ప్రపంచంలో చూసేవాండి యశ్వీరంగారు మహానటుని మన ప్రపంచంలో చూసేవాండి వాళ్ళు పద్మశ్రీలు లేవు అరే ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం ఉండింది అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగ తెచ్చారు మరణించిన తర్వాత దాదా సాహెబ్ అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ చెప్తేస్తున్నాం మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాహబ్ లేకపోతే వెళదాం దీని ఏమో ఢిల్లీ వెళదాం సౌత్ ఇండియా నా చిన్న ఫైట్ రావాల్సిందే ఎవడబ్బు సొమ్మిది అరే ఎవడబ్ సొమ్ము భాయ్ అరే దర్ క్యాప్చరింగ్ దవర్ ఎవ్రీథింగ్ ఇండియా అంటే నార్త్ ఇండియానా ఎవడప మనకి ఇవ్వాలి మన వాటర్ మనకి రావాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ ఇండియా నుంచి కాదు సౌత్ ఇండియా కూడా వెళ్ళాలి వెళ్ళాలి మన హక్కును మనం సాధించాలి ఆ దశలో పెద్దలందరూ దయించి ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చేవాళ్ళకి చిన్నట్టు చేసే విధంగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి దాంట్లో Subscribe to IG Telugu for uh, interesting videos and the latest updates and all. Thank you.